नमस्ते वेलकम टू वी 90 न्यूज़ नारायणपेट जिला मद्दूर मंडल परिषद कार्यालय में माइनॉरिटी कॉर्पोरेशन रुण लब्धिदार एंपिकलु 27वें तेदीन 8 यूनिट्लकु सुमारु 284 दरखास्तुलु रागा ए समाचारं लेकुंडा एवरिकी चेप्पकुंडा कोद्दि मंदि लब्धिदारुल मध्य अधिकारुल समक्षंलो लक्की डिप द्वारा 8 मंदिकि यूनिट्लनु एंपिक चेयडं जरिगिंदि। मिगता सुमारु 284 मंदि लब्धिदारुलकु ए समाचारं चेप्पकुंडा लक्की डिप एला तीस्तारनि लब्धिदारुलु अधिकारुल निलदीयगा మళ్ళీ మొదటిది క్యాన్సిల్ చేసి రెండోది డిప్ తీద్దామని ఎంపీడీఓ లబ్ధిదారులకు సమాచారం ఇచ్చి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ తీస్తున్నారని సమాచారంతో మొదటి డిప్ సెలెక్ట్ అయిన లబ్ధిదారులు మళ్ళీ రెండవ డిప్ ఎలా తీస్తారని ఎంపీడీఓను లబ్ధిదారులు నిలదీశారు। కొంతమంది లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో అక్కడి నుండి ఎంపీడీఓ విజయలక్ష్మి అధికారులు వెళ్లిపోయారు। అంటే అప్పుడు మీరు డిప్ సోమవారం రోజు డిప్ తీసినప్పుడు లబ్ధిదారులు లేకుంటారా మేడం? ఇచ్చేవాళ్ళు నోటీస్ ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను అడిగేది? ప్రభుత్వం కానీ మీ ద్వారా కానీ ఆఫీసర్ ద్వారా ఎవరికైతే లింక్ ఉంది మేడం, మీరేం అనుకోవద్దు, మీరు ఎవరైతే లింక్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు లోన్లు। వీడికి ఎన్నిసార్లు ఇచ్చారు నాకు తెలుసు, అది మైనారిటీ ఇంతకు ముందు కూడా చేసినా నేను రాలేదు, మాకు ఎందుకు రాలేదు? అంటే ప్రతిసారి వేరే వాళ్ళకి మాకు ఇవ్వరు, ఎప్పుడు ఇవ్వరు ఆ ఛాన్స్? మీ బ్యాంక్ వాళ్ళ దగ్గర మాట్లాడిన బ్యాంక్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ బట్టి ఇవ్వండి అన్నాను మొన్ననే ఇంటర్వ్యూ రోజు ఉన్నది కదా, ఆ రోజు కూడా చెప్పిన ఫీల్డ్ ఆఫీసర్ సార్ దగ్గర ఎస్బీహెచ్ మద్దూరు అయితే నేనేం చెప్పిన బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి ఇంక్వైరీ చేసి పర్ఫెక్ట్గా ఎవరైతే కట్టాలంటున్నారో వాళ్ళకి మాత్రమే లోన్ ఇవ్వండి, ముంచే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పిన మీరు ఇష్టం వచ్చినట్లు మీ ఇష్ట ప్రకారంగా చేస్తే మేము ఎందుకు మేడం అప్లై చేసి మీరు నోటీస్ ఇవ్వద్దు? నెక్స్ట్ టైం ఏమైనా లోన్లు ఉంటే మీరే మీకు అవసరం ఉన్న వాళ్ళు మీకు మాత్రమే మీరే అప్లికేషన్ పెట్టండి, మాకు మధ్యతరగతి ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పెట్టొద్దు దయచేసి। వాళ్ళ కూలీలు వాళ్ళు అన్ని కన్నా కష్టం చేసి ఎండల్లో పనులు చేసి ఇక్కడ వచ్చి 1200 ఒక్కరొక్కరికి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా మేడం? మీరంటే నీడకుండా పని చేయాలి మాకు తెలుసు, అది ఏంది ఎండల ఎంత పని చేయాలి ఎంత కూలి వస్తుంది మాకు ఇబ్బంది రాకుంటే మైనార్టీలో అప్లికేషన్ చేస్తున్నా అయితే మొన్న మేడం డ్రా తీసిండు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక 5-6 మందిని పెట్టుకుని డ్రా తీసిండు, మరి మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు మా పరిస్థితి ఏంది? మేము అప్లికేషన్ చేసుకున్నాను మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము వచ్చినాం ఇంటర్వ్యూకి వచ్చినాం మరి ఇన్ఫర్మేషన్ లేని డీప్ తీసిండ్రంట, అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి? అంటే ఒకసారి డిప్ తీసిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ తీస్తుంటున్నారా? అంటే ఆ రోజు ఆ రోజుకి అయిపోయింది అని మీరు తెలియదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు? మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ లేదు, నిన్న మెసేజ్ వచ్చింది ఈ రోజు వచ్చిందా మేము ఎంపీడీఓ దగ్గర అయితే మాకు ఇక్కడ వచ్చిందాక తెలుస్తుంది మొన్న డ్రా జరిగిందని మాకు తెలియదు అంతకుముందు, ఇది న్యాయమా? అన్వర్ హుసేన్ మొహమ్మద్ హుసేన్ కా బేటా హూ, మద్దూర్ మే జో హై నా సబ్ మైనారిటీ జమా హుయే హై, యహాన్ పర్ జో హై నా జో డ్రా నికాల్నే వాలే హై, ఇస్సే పహలే భీ జో హై నా సబ్ కుచ్ జమా కరే,
बाद लोगों को नहीं आया, अभी रमजान का महीना है, औरतें हैं, सज्जन हैं, नौजवान हैं, सब है, अपने मुसलमान हैं, सब गरीबी है, फिर ये कब निकाल रहे हैं, किसको पूछना, क्या किसको पूछ के निकाल रहे हैं, अब ये नमाज का टाइम हो रहा, सब रोजेदार है, औरतें भी है, सब है, फिर ये कैसा होगा, क्या है, पूरा डिटेल जो है ना ये मालूम होना है, ये माइनॉरिटी की तरफ से कौन है, क्या नहीं, इसका इंचार्ज जो है ना हमको मालूम होना, क्या भाई परसों बोला है, परसों भी जो है ना వెల్లింగ్ షాప్ అప్లై చేసిన ఎన్ని లక్షలది లక్ష రూపాయలు ఆ రోజు నీది పేరు డ్రా చేసి వచ్చింది డ్రాలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఓకే వచ్చింది కదా అని చెప్పేసి నేను కూడా అప్లై చేసుకున్నా, నా పేరు రాలేదు కాబట్టి నేను వెళ్ళిపోయినా. ఓకే మేడం. బాబుకి ఇప్పుడు ఏమైందంటే వచ్చేదానికి ఇప్పుడు క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పి ఉంటున్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటో నేను మీరే డిసైడ్ చేయాలని చెప్పి మేడంకి చెప్తున్నాను. ఇప్పుడు అధికారికంగా ఒకసారి డ్రా చేసినారు, తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తాంటున్నారా, మళ్ళీ తీస్తాంటున్నారా? అవును అవును. లబ్ధిదారులకు మీరు ఏం న్యాయం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిప్యూ చేస్తా అంటున్నారు, మరి ఫస్ట్ వచ్చిన లబ్ధిదారులకు మీరు ఎలాంటి న్యాయం చేస్తారు వాళ్ళకు? ఇప్పుడు అప్పుడు 1:3 తీసాం మేము, ఫైనల్ గా 8 మాత్రమే దిగలేదు, ఒక్క ఒక్క యూనిట్ కి ముగ్గుని తీసాం, ముగ్గుని తీసేసి దాంట్లో 830 తీసాం, ఆ 830 ఏమి అనేది ఇంకా ఫైనల్ చేయలేదు, ముందల తీద్దామని అనుకుంటున్నాం అందరూ, అందుకే అందరు ఓకే అంటే ఇప్పుడు అందరు ముద్దలు తీసేస్తాం.